వరల్డ్ టూర్ కి వెళ్తారు కానీ ఈవిడెంటో పల్లె టూర్ కి వెళ్ళింది మరి ఆ కామెడీ టూర్ ఎలా ఉంటుందో చూసి మనం ఎంజాయ్ చేద్దామా అయితే లెట్స్ వెల్కమ్ తాముత్ రమేష్ అండ్ సి నమస్కారం అండి రోజా గారు మనో గారు నమస్కారం నేను దేవుణ్ణి అండి మీ అందర్ని తయారు చేసిన కూడా నేనే ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని తయారు చేద్దాం అనుకుంటున్నా అండి అందుకే అండి తెచ్చుకున్నాను బొమ్మని ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేసిన కదండి ఈ బొమ్మకి రెండు చుక్కలు తెలివి వేస్తా కోపం మూడు చుక్కలు సిగ్గు ఆరు చుక్కలు ఆరు అండి ఇప్పుడు చూడండి అందం ఈ మొత్తం వేసేయాలి మొత్తం పడాలి కోటి మందికి వేసిన అందాన్ని ఒక్క బొమ్మకి వేస్తానండి ఇప్పుడు ఈ అందమైన అమ్మాయి ఎలా తయారవుతుంది ఏంటో నేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళి చూసి వస్తానండి మేఘాలలో తేలిపోం నీకేనా వస్తుందా అందమైన కుందన బొమ్మ చూద్దాం కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి అనసూయ పోటీగా వచ్చింది అందాల బొమ్మ నేను చంద్రలేఖ ఇక్కడికి ఎందుకు వచ్చావు అవకాశాలు లేక అవకాశాలు లేక ఈ కళ్ళు చెదిరే అందాన్ని చూస్తే మీకు అర్థం అవ్వాలి ఇప్పటికైనా నేను మిస్ ఇండియా అయ్యాను ఈ అందం ఎవరి కోసం అనుకుంటున్నారా మనసు పడితే మనోగారి కోసం గొంతారిపోయింది నీ అందం చూసి మనోగారు నీదే లేరా కాదు గొంతారిపోయింది దగ్గర నుంచి అందం చూసి లిప్ లాక్ పైన చూసినప్పుడు తడారిపోయింది ఈ అందంతో మిస్ ఇండియా అయ్యాను నా గోల్ నెరవేర్చుకున్నాను ఎవరైనా మిస్ ఇండియా అయితే ఏం చేస్తారు ఫస్ట్ అనసూయ గారు లాగా సినిమాలు చేస్తారు యాడ్స్ చేస్తారు బట్ నేను అలా కాదు ఏ షాక్ అయ్యావా ఐ యామ్ నాట్ ఏ కమర్షియల్ ఐ యామ్ ఎమోషనల్ అబ్బో అందుకే నేను సిటీకి వెళ్ళకుండా పల్లెటూరుకి వెళ్తున్నాను ఏయ్ మళ్ళీ షాక్ అయ్యా హౌ మెనీ టైమ్ షాక్ రే ఎవరు చేయంది నేను చేస్తాను ఎవరు ముట్టుకుంది నేను ముట్టుకుంటాను ఎవరు తాకంది నేను తాకుతాను దేశంలో పల్లెటూర్లో కాటన్ కొమ్మలు అంటారు పట్టు కొమ్మలు పట్టును అందరూ పట్టించుకుంటారు కాటన్ ఎవరు పట్టించుకోరు అందుకే నేను పట్టించుకుంటాను ఏం లేదు నాకు టైం లేదు ఇప్పుడు నేను పల్లెటూరుకి వెళ్తున్నా ఏ పల్లె అనుకుంటున్నారా దిక్కులేని పల్లెకు నేనే దిక్కవ్వాలని కంకణం కట్టుకున్నాను వెళ్ళొస్తా తిప్పుతాడు జనం కోసం టీమ్ లీడర్ గా తీసేస్తా ఆ ఎంట్రీ సాంగ్ మాత్రం తీసేసినంత మాత్రాన లోపల ఉన్నది ఎక్కడ పోదు మేడం అక్కడే ఉంటది అంతే కదా మంచి ఎంట్రీ సాంగ్ చేశారు మంచి జోష్ లో ఉన్నది ఏంటి విషయం మన ఊరుకు నార్మల్ ఫిగర్ వస్తేనే నేను ఆగను అలాంటిది మిస్ ఇండియా వస్తుంది రా మిస్ ఇండియా వస్తుంది మన ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి కదా నీ పంప్ సెట్ దగ్గర మోటార్ కొంచెం సౌండ్ వస్తుంది అంతే కదా నా పంప్ సెట్ దగ్గర మీరు ఎందుకు వచ్చారు ఊర్లో ఉన్న జనాలందరూ నా పిల్లలు రా ఈ రోజు ఒప్పుకున్నారండి ఆ విషయం అన్నిట్లో తెలివిగా ఉంటావు గానీ ఒక దగ్గర తెలివి తక్కువ పని చేసావు నీ పొలం ఎందుకు గాల పెట్టుకున్నావు పత్తి పంట వేసానండి ఆ కాయల దగ్గర మొత్తం పూజ వచ్చేసింది పూజనే పత్తి అంటారా పత్తి గురించి మీకు తెలిసినంత మాకు తెలియదు కదా సార్ సరే సరే అరే మనమే మాట్లాడుకుంటున్నాం మిస్ ఇండియా వస్తుంది అడావుడి ఎదుర ఊరోళ్ళు లేదు రా నమస్తే ప్రెసిడెంట్ గారు నమస్తే రే నమస్తే అని ఎట్లా అన్నారా రే వస్తుంది పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు ఆ చుప్పుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు సాంగ్ ని కూని వీళ్ళ రకరకాల యాంగిల్స్ నాకే కనిపిస్తున్నాయి దేవుడా ఇదేనా దిక్కులేని పల్లి
ఇదే దిక్కులేని పల్లి అండి. దిక్కులేని పల్లికి దిక్కుమాల ప్రెసిడెంట్ ఇనే అండి. పల్లెటూరుని ఎప్పుడు చూడలేదు, అలా చూస్తున్నారు అంటే ఐఎమ్ స్టడీ ఓన్లీ యుగే లండన్ స్కాన్ ఫ్లోప్ పోల్కాయ్ కింగ్. ఓకే ఓకే ఓకే. ఇన్ని దేశాలు తిరిగారు కదా, డల్లా సెలలేదా అంటే కెరీర్ డల్లా అయిపోయిందని డల్లా సెలలేదు. ఊర్లో సమస్యలు అన్నారు అంటే ఈయనతో కలిపేనితో కలపకుండా ఆయన వల్లే సమస్యలు. నా వల్ల ఏం సమస్యలు కాదు మేడం, ఊరిని కన్న బిడ్డలాగా చూసుకుంటాను. అదే మొత్తం ఊరంతా నీ బిడ్డలే. అసలు ప్రాబ్లమే వర్షం కదా, అదే ఎందుకు రాయలేదు? ఒకసారి అటు చూడండి. నేను వచ్చి రాగానే ఒక సమస్యను సాల్వ్ చేశానా? అవును. మరి కరువు? అవునండి, మావిడ చచ్చిపోయి 4 రోజులు అయితే. నేను అన్నది నీ కరువు గురించి కాదు. ఊళ్ళో ఈయన మించి కరువు ఎవరికి లేదండి. ఈయన దూకని గోడ లేదు, ఈయన గర్వని కుక్క లేదండి. అవునండి. పెద్దోళ్ళు ఏమన్నారు? 4 స్కిట్లు చేసిన తర్వాత ఆలోచిద్దామన్నారు. నేను అన్నది ఆఫీస్ లో పెద్దలు కాదు, ఇంట్లో పెద్దలు ఏమన్నారని. ఇల్లును చూసి ఇల్లాలను చూడాలన్నారు. ఇల్లు అన్ని చూసేసాను. మరి ఇల్లాలను చూడకపోతే ఫీల్ అవుతారు కదా, అందుకే ఒక్కొక్క ఇంటికి వెళ్ళేసి వస్తున్నా. ఈరోజు ఒక మిరాకిల్ జరిగింది మేడం. జరిగింది? వాయ్ 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 వాయ్. నీ అందాన్ని చూసి వాడు కవితలు రాస్తున్నాడు మేడం. అదేముంది వింత, నా అందం చూస్తే మనోగారు లేచి మరి పాట పాడతాడు. ఈడు ఆలుగు రావు. అవునా? హౌ? మీ అందంతో అక్షరాభ్యాసం వచ్చింది మేడం. ఇడు నా గుండెలో 2 తలుపులు టచ్ చేశాడు. ఈ ఊర్లో అన్ని చూసాము, మరి హాస్పిటల్స్ ఉన్నాయా? ప్రెసిడెంట్ గారు మామూలు కాదండి, నాకు చాలా అవసరం హాస్పిటల్ బేసిక్ గా. ఇక్కడ పక్కన. సరే గానీ లాగ్ అయ్యేటట్టుంది, హాస్పిటల్ కి వెళ్దాం. ఏంటి రాడు? ముస్తోడు పలిసిపోయింది. ప్రెసిడెంట్ ఉన్న ఊర్లో పలిసిపోతే మీరు అలా చూస్తారంటారా? ఇక్కడ ఒకటి పడి ఉంటది. జీవన్ జీవన్, ఈ పంచలో నీ స్కిట్లు వేసుకోవా. ఆ స్కిట్లు అయితేనే తీసుకొచ్చి నీ దాంట్లో పడేసి ఈ ప్రాబ్లం అని తీసే నేను చూసుకుంటాను. ఏంటి ప్రాబ్లం? చాలు. ఏం మిరాకిల్ మేడం, వాడి కాలు చేతులు పడిపోయినాడు, మీ అందాన్ని చూడగానే వాడు లేచి ఆడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు, ఏమైంది? కాదు మేడం, సముద్రం ఒకటి నీళ్ళు మొత్తం మింగిండు. సముద్రం ఒకటి మింగిండా? సముద్రం కాదు, చెరువులో వాడి నీళ్ళు మొత్తం మింగిండు. వాడి నీళ్ళని కూడా డైలాగ్ అనుకున్నాడు, మొత్తం మింగి పారేసిండా. సరే సరే నేను చూసుకుంటా. అమ్మా నేనన్న మింగనైతే నీళ్ళు. ఆపరాండ్రా ప్రీతికి వచ్చేసింది. ఎవరెవరు ఇంకా చెరువుల నీళ్ళు ఉన్నాయారా? లేవు, మొత్తం ఏదా ఇలా ప్లాన్ చేద్దామని. చాలా టైర్డ్ అయిపోయాను. ఈ స్కిట్ చేసి 2 స్కిట్ 3 స్కిట్ ఎంత టైర్డ్ అవుతాను. అమ్మో మీరు టైర్డ్ కావద్దు అమ్మో, మళ్ళీ నన్ను ఏటీఎం లో పంపిస్తారు అమ్మో. సరే నేను ఎవరన్నా ఇంట్లో బస్సు చేయాలి, ఎవరింట్లో? ప్రెసిడెంట్ గారి తర్వాత నేనే మా ఇంట్లో. మేడం అవునండి, అందరు అడుగుతున్నారు, నువ్వు అడగట్లేదు ఏంటి? నైట్ ఆయన ఇంట్లో ఉండడం. ఏమండి మీరు నా ఇంట్లోనే ఉండాలి. సరే మీరు అందరు డిసైడ్ అయ్యి ఆలోచించండి. ఇదేంటి దిక్కులేని పల్లెకు నేను దిక్కు అయిదామంటే నాకెవరు దిక్కు కాకుండా వెళ్ళారు? ఫోన్లే, నాకు ఒకే ఒక్క దిక్కు, క్యారవాన్ లో మనగారే దిక్కు. వస్తా. దేవుడు వస్తున్నాడు. నేను తయారు చేసిన అప్సరస ఎలా ఉందో చూద్దానండి. ఇప్పుడు ఎవరా నువ్వు? మీరు తయారు చేసిన అప్రసరం పనికి మాలదానా, ముడిగలదానా? ఏంటి నేను తయారు చేసిన నువ్వా? దేవుడు అని చెప్పుకోవడం దేవుడే అలా అయిపోతే నా అందాన్ని ఎవరు చూస్తారు మనోగారు తప్పితే? ఆ గుండె నిపురం ఆయనకే ఉంది. ఎలా ఉంది రోజా గారు? అసలు ఎవరు ఎవరు అర్థం కాలేదు, అంత అందంగా ఉన్నారు ఇద్దరు. రోజా గారు బాగుంది, నేనైతే ఎవరా అని చూస్తూ ఉన్నాను. ఆఖరికి రమేష్ కి కూడా లేడీ గెటప్ చేశారు. చాలా తొందరగా అరంగేట్రం జబర్దస్త్ లో లేడీ గెటప్. అండ్ శరత్ సూపర్ చేసావు, వెరీ నైస్, మంచి స్క్రిప్ట్, డిఫరెంట్ గా ఉంది. మనో గారు ఎలా అనిపించింది మిస్? పల్లెటూర్ దిక్కులేని పల్లి, దిక్కులేని పల్లిలో ఈ పల్లీలు.
పాపం రమేష్ గారు లేడీ లాగా నడుద్దామని ఆయన ప్రయత్నం తెలియకుండా అక్కడక్కడ కొంచెం రెండు బెగ్గలు వచ్చేస్తాయి. చాలా బాగుంది, వెరీ నైస్.